సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నదన్నారు. ఓవైపు కేంద్రం కొనుగోలు కేంద్రాలను తీసివేయాలని ఆదేశాలు ఇస్తుంటే రైతు మేలు కొరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం గొల్లపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో పండ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకోవాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మళ్ళీ తిరిగి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు అయోమయంలో ఉన్నటువంటి రైతులు ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఒక మాట రైతు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. దేశంలో ఈ కొనుగోలు కేంద్రాలను ఏ రాష్ట్రం కూడా కొనసాగించడం లేదు, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు రైతుపక్షపాతి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలి, మొట్టమొదటిగా రైతులను ఆర్థికంగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా కరెంటు కావచ్చు, రైతులకు ఇచ్చే పెట్టుబడి కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించడం కావచ్చు, సకల సౌకర్యాలు చేసింది ఎందుకోసం అంటే రైతు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందనే ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. వారి యొక్క ఉద్దేశమే రైతుల పక్షపాతిగా ప్రతి కార్యక్రమం